హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధు పథకంపై ఇప్పుడిప్పుడు వస్తున్న సరికొత్త బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాము. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకంపై తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చింది. పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతు బంధును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సో రైతు బంధు పథకం రద్దుకు గల కారణాలేంటి, ఏ రైతులకు రైతు బంధు ఆపివేయనున్నారు లాంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు రైతులైనా, రైతు బంధు పథకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక్క లైక్ వేసి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రైతు బంధు పథకానికి స్వల్ప మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. 10 ఎకరాలకు పైగా సాగు భూమి ఉన్న వారికి ఈ పథకం వర్తించకుండా సవరణలు జరగనున్నాయి. వ్యవసాయ శాఖలో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఇక సీఎం కేసీఆర్ గారు దీన్ని పరిశీలించిన తరువాత దాని ప్రకారం రైతు బంధు అమలుకు కొత్త మార్గదర్శకాలు జారీ కానున్నాయి. కేవలం 10 ఎకరాలలోపు సాగు భూములున్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపు చేసేలా సీలింగ్ విధించే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాల సమాచారం. 7 ఎకరాలకే పరిమితం చేయాలనుకున్నట్లయితే ఎలాంటి మార్పులు చేయాలో కూడా ఆ ప్రతిపాదనలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇక రానున్న బడ్జెట్ లో సీఎం కేసీఆర్ గారు ఈ పథకానికి కేటాయింపులు జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ సైతం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే గంజాయి సాగు చేయవద్దని తెలంగాణ సర్కార్ రైతులను చాలా సార్లు రిక్వెస్ట్ చేసింది. అయినా కొందరు మాట వినకపోవడంతో పలుసార్లు హెచ్చరించింది. దీంతో చాలా మంది రైతులు గంజాయి పంటను వేయడం మానేశారు. ఇక అనేక మంది ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా పొలంలో గంజాయి సాగు చేస్తున్నారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు ఆ రైతుల పేర్లను రైతు బంధు పథకం అర్హుల లిస్ట్ నుంచి తొలగించారు. ఇక వీరికి రైతు బంధు పథకం, రైతు బీమా, వచ్చే పంట కాలాల్లో పెట్టుబడి సాయం అందదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులకు వస్తున్న 2 ముఖ్యమైన మేజర్ అప్డేట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. ఈ వీడియోని ఇంతవరకు ఎవరు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి, అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్, సజెషన్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.